ఈ సెటప్ ని కొత్తగా సార్ ఇది ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో చేస్తది హైడ్రోపోనిక్స్ కల్టివేషన్ అని హైడ్రో అంటే వాటర్ ఓన్లీ వాటర్ దీంట్లో మట్టి ఉండదు ఏముండదు ఈ హోల్ ఉంది కదా దీంట్లో ఒక కంటైనర్ పెట్టి ఆకుకూరలు గాని ఏదైనా పెట్టేస్తే ఆ వాటర్ లో వాటర్ ఈ లెవెల్ లో ఉండదు ఎప్పుడు ఈ లెవెల్ లో ఉండిన తర్వాత దానికి పోషకాహారాలు ఏంటంటే మనం మిక్స్ చేస్తాం లిక్విడ్ ఫర్టిలైజర్స్ పొటాషియం కాల్షియం దానికి ఏదో మొక్కలకి ఏ కావాలో న్యూట్రియన్స్ అన్ని దీంట్లో ఇస్తాం ఉంటాం చేసిన తర్వాత గ్రోత్ బాగుంటుంది ఒక రెండు ఒకసారి రెండు సార్లు వేసాను తర్వాత ఈ చూద్దాంలని దీన్ని ఇదైతే పెంచుదే డిస్మాంటిల్ చేస్తున్నా ప్రస్తుతానికి ఎవ్రీథింగ్ నేనే రెడీ చేపించడం నేనే చేసా కటింగ్ అంతా అంత కటింగ్ అంతా నేను దీని మొత్తం ఇన్స్టలేషన్ అంతా మొత్తం నేనే చేసా రాబోయే రోజుల్లో సార్ వాటర్ అంటే మట్టి ఇవన్నీ కాకుండా మిద్ది తోటలు వేసేటప్పుడు హైడ్రోపోనిక్స్ కల్టివేషన్ చేయబోతున్నారు సార్ ఇది అవేర్నెస్ కావాల్సి వస్తుంది కస్టమర్స్ లో మన శ్రేయోబ్లాస్ట్లు ఎవరైనా ఉంటే మిద్ది తోటలు వేసే వాళ్ళు తక్కువ ప్లేస్ లో ఎక్కువ ఆకుకూరలు అంటే కొన్ని మాత్రమే అంటే రూట్ టూ గా గడ్డలు గడ్డకూరలు అట్లా రావు గానీ బట్ పైన గ్రోత్ వేసేటప్పుడు వేసుకోవచ్చు ఆకుకూరలు ఆకుకూరలు వేసుకోవచ్చు రెండు సార్లు రెండు సార్లు వచ్చాయి 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 కొన్ని మొక్కలు తులసి అట్లాంటి పెట్టాలనుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు ఉన్నాయి వాటికైతే ఇంకే హార్వెస్టింగ్ ఏం లేదు కదా అది ఎక్కువ రోజులు ఉన్నాయి తర్వాత కొన్ని రోజుల తర్వాత తీసేసాను సో మనకి ఇట్లా ఇంట్లో వాటర్ ఈ రేంజ్ వరకు వాటర్ ఉండి ఓన్లీ మొక్కలు ఇంట్లో ఉంటే మరి అదేం కులిపోవడం అయ్యేం కాదు సార్ ఏం కాదు ఏం కాదు కొన్ని మొక్కలే కొన్ని మొక్కలు అయితే కులిపోతాయి కొన్ని మాత్రం కావు అది కూడా లెవెల్ ఏంటంటే కింద వరకు కాకుండా ఈ లెవెల్ కు పెడతాం అంటే ఒక చిన్న ప్లాస్టిక్ ఇది పెట్టాను దాంట్లో మొక్కలు పెట్టాను దాంట్లోనే ఉంటుంది లోపలికి వెళ్లకుండా అది నేను చాలా మంది డౌట్ ఏముంటుంది అంటే మనం భూమిలో పెడితేనే ఎక్కువ నీళ్లు పోస్తే అది పాడైపోతూ ఉంటుంది ఎస్ 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 అవి అవి కొన్ని రకాల మొక్కలే సార్ కొన్ని ఎక్కువ నీళ్ళలో కూడా బతుకుతాయి కానీ ఇక్కడ అంత అవసరం లెదు వాడు ఎంతవరకు అంతవరకే వచ్చేటట్టుగా కూడా సెట్ చేస్తున్నాను దీంట్లో ఏమేమి ఎగ్జాంపుల్ ఏమేమి పెట్టుకోవచ్చు దీంట్లో ఆకుకూరలు అన్ని ఆల్మోస్ట్ అన్ని వస్తాయి రూట్ తోటి వచ్చేస్తాయి కదా అవన్నీ పెట్టాను సో ఇక్కడ వరకు వాటర్ వేసేసి పాలకూర అవి అంటే మొత్తం కాకుండా కొద్దిగా కొద్దిగా తడిసే విధంగా ఉండి దాంట్లోనే మనం ఏమేమి సార్ లిక్విడ్ లో ఎన్పీకే అంటారు సార్ నైట్రేట్స్ ఏంటి పొటాషియం కే అంటే కాల్షియం అవన్నీ వస్తాయి ఎన్పీకే ఆ లిక్విడ్స్ కలిపి లిక్విడ్ దొరుకుతుంది మార్కెట్ లో కూడా తక్కువ ప్లేస్ ఎంత అంటే అసలు ఏ ఒక మూలన పెట్టేసారు ఏం అసలే సార్ గార్డెన్ పెట్టేసి మాకు బడ్జెట్ ఒక అడుగులో పెట్టేస్తున్నారు ఇదంతా కూడా సో ఆకుకూరలు ఇంట్లో పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్ ఇది త్రీ టైర్ ఫోర్ టైర్ కూడా పెట్టుకోవచ్చు ఫైవ్ టైర్ కూడా పెట్టుకోవచ్చు ఐదు కూడా చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఆకుకూరలు చెప్పు డబ్బు చాలా కెమికల్స్ ఉన్నాయి అది ఇది అంటారు బట్ ఇలా పెట్టుకుంటే గనక ఒక అడుగులోనే జస్ట్ ఫస్ట్ మరీ అంత ప్రాబ్లమేటిక్ థింగ్ అనుకుంటే ఒక పైప్ తీసుకొని ఫస్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్ కూడా చేసుకోవచ్చు కొద్దిగా ఇక్కడ వరకు వాటర్ వేసుకొని తర్వాత దాని పైన మొక్క పెట్టేసుకొని అదే కావాల్సిన అలా ఎన్పీకే 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 ఇట్లా మార్కెట్ లో దొరుకుతుంది అలా వాటర్ వేసి ఫస్ట్ ప్రయోగం చేసి తర్వాత చేసుకోవచ్చు అని యూట్యూబ్ లో చేసి చేసా యూట్యూబ్ లో చాలా హార్వెస్టింగ్ చేశారు చాలా అసలు అంత గుబురుగా ఉందంటే ఇన్స్పైర్ అయ్యా ఇది ఎట్లానే చేద్దాం అనుకున్నాను ఒక రోజు కూర్చొని పైపులు మార్కెట్ లోకి వెళ్ళి పైపులు మూడు పైపులు పెద్ద రెండు కొనుక్కున్నాను సెట్ చేశాను ఇట్టగా చేసినారు అయితే వాళ్ళు ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ లో చేసినారు అక్కడ నేను ఇన్విటర్ లాగా ఇక్కడ మన ల్యాబ్ మట్టి అదంతా ఏంది చిరాకు అనుకునే వాళ్ళు నేను యూట్యూబ్ లో ఏది చూసినా గానీ మనిషికి సాధ్యం కాదు ఏంది అని ట్రై చేస్తాను అఫ్ కోర్స్ అది అన్ని కాకపోవచ్చు కానీ బట్ 99% సక్సెస్ చేయొచ్చు ట్రై అయితే చేయాలి చేస్తా చేయకుండా